ఇది వర్ణేశ్వర మహాలింగము. ఇక్కడ కుంభేశ్వర్ ఉంది కదా, కుంభేశ్వర్ దగ్గర ఉంది ఇది. మాతో పాటు ఒక మహానుభావుడు ఇక్కడ ఉండటం, ఆయన భారతీయ సాంప్రదాయంలో దీక్ష తీసుకున్న ఆయన ఉన్నాడు, లాలాబాయి అని చెప్పేసి. అని ఆయన తోటి దీని వివరాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఇప్పుడు కుంభేశ్వర మహాలింగానికి ఆపోజిట్, బిల్కుల్ ఆపోజిట్ ఉన్నవి, ఒకటి బ్రహ్మేశ్వర్, చక్రేశ్వర్, సక్రేశ్వర్ అంట ఇవి. దీంట్లో కుడి పక్కన కుబేర స్థానం ఉంది, అది చూపిస్తాను. ఇక్కడ ఇది కుబేర స్థానం. కుబేరుడు స్థానం అంటే ఇది లింగస్వరూపంగా ఉంది కుబేరుడు. ఇది కుంభేశ్వర మహాలింగం ప్రధాన లింగం. ఇది కుంభేశ్వర మహాలింగం. బ్రహ్మేశ్వర్ బ్రహ్మేశ్వర్ చక్రేశ్వర్ సక్రేశ్వర్ సక్రేశ్వర్ చక్రేశ్వర్ బ్రహ్మేశ్వర్. కుడి పక్కనే కుంభేశ్వరానికి నర్మదా మాత ప్రవహిస్తుంది, పక్కనే ఉంది ఇది. దీని వివరాలు చాలా బాగున్నాయి, పూర్తిగా చెప్తుండే ఆయన. ఆయనతోటి చెప్పించిన తర్వాత మీకు నేను సవివరంగా నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది ముఖమండపం కుంభేశ్వర లింగాన్ని. ఇక్కడ మొత్తం ఉన్నకాడికి రాతి శిల్పాలే అనంటే, ఇవి సిమెంట్ ఇవి కాకుండా రాతి శిల్పాలే ఇక్కడ అతికించారు అంటున్నారు చేసి. గోపాలకులు, గంధర్వులు, కిన్నెర్లు ఎవరెవరు ఉన్నారో మరి ఇందులో. శంకరం సేతువుల దేవుడు రామేశం నాగేశం దారు కావణి వారాణ్యశం ద్వేషేషం త్రంబకం గౌతమీ హిమాలయ కేదారం దృష్ణేశం శివాలయ ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠే సప్తజన్మ కృతం పాపం స్మరణేన నశ్యతి. గిరిశమశ్యాత్కలం సింధు పాత్రే శ్రోతర్వక్షాకాలే కణి పత్రమురు లిఖతే గ్రహిత్వా శారదా సర్వకాలం కథం వా కార్యం కర్మం వా శ్రవణేయం వా మానసం వా ప్రాణం వేతం వేతం వా సర్వమే చక్షమ. కుంభేశ్వర మహాలింగానికి పైన శ్రీచక్రం.
ఉంటాయి.